చక్కటి కార్యక్రమం చేపట్టిన అన్నపూర్ణ డివిజన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు వారి టీంకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. శారీర ఆవిష్కారం అంటే ఇది చిన్న విషయం కాదు, అందరిలో ఒక ఏకదాటిపై అందరిని ఒక సంఘటన చేయడానికి పొందుకున్న కార్యక్రమాన్ని మనం భావించాలి. క్యాంపు అంటే మామూలుగా క్యాంపు అనుకుంటున్నాం అందరం. ఈ విధంగా మనం అందరం కలిసి పరిచయించుకోవడం, సంపాదించుకోవడం, ఇంకా ఇతర విషయాల మీద మనం ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకునే చక్కటి అవకాశం కాబట్టి ఇది ఈ విధంగా కార్యక్రమం చేపట్టడం కూడా చాలా సంతోషదాయకం. మీరు పండుగలు అనుకోండి, గణేష్ నవరాత్రులు, అమ్మవారి దుర్గామాత నవరాత్రులు అనుకోండి, ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అంటే అందరినీ సంఘటన చేయడమే. ఇది కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేసిన నా తోటి మిత్రులు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇంకోటి కుర్మలు రాజకీయంగా సామాజికంగా వెనుకబడుతున్నారంటే వెనుకబడుతున్నారు, వెనుకబడిస్తున్నారు. మన దాంట్లోనే లోపం ఉంది, మన నాయకత్వ లోపం ఉన్నది. అందరినీ సమన్వయంగా తత్వం పోయే తత్వం లేదు కాబట్టి మన కుర్మలు రాజకీయంగా వెనుకబడుతూ ఉన్నారు. ఎందుకంటే చిన్న కుమ్మరవెల్లి దేవస్థానం చేయమని మన గురువులు సాధించలేకపోయినాం, అక్కడే మన శక్తి సామర్థ్యాలు మనం బయటపెట్టుకున్నాం కాబట్టి రాబోయే ఈ 2029 ఎన్నికల్లో కాబట్టి అందరం ఎవరు ఏ పాటలు కూడా మన కుటుంబంలో మన వాళ్ళకు తోడ్పాటును అందించి వాళ్ళ గట్టు కృషి చేసి మనకు కావాల్సిన పనులను సాధించుకుంటే రేపు సాధారణ సభలు చట్టసభల్లో మనకు కావాల్సిన విధంగా ముందుకు పోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ ఐక్యవంతంగా రాబోయే 8 9 కష్టపడి సమయాన్ని ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.